తెలంగాణ రాష్ట్ర గీతం జే జే హే పాటకు సంబంధించి కవి అందశ్రీ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. డైరెక్టర్ ప్రేమ్ రాజ్ అందశ్రీకి ఫోన్ చేసి తెలంగాణ రాష్ట్ర గీతం జే జే హే తెలంగాణకు కీరవాణితో స్వరకల్పన చేయిస్తున్న అంశంపై ప్రశ్నించారు. తెలంగాణలో సంగీత దర్శకులు ఎవరూ లేరా అని నిలదీశారు. దీంతో అందశ్రీ తీవ్రంగా స్పందించారు. ఇటలీ వనిత సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణకు మనకు సంబరమైనప్పుడు ఇదెలా తప్పవుతుందంటూ అందశ్రీ కౌంటర్ ఇచ్చారు. జే జే హే తెలంగాణ గీతాన్ని కీరవాణి చేత పాటించడం తెలంగాణ కవులు కళాకారుల్ని అవమానించడమే అన్నారు తెలంగాణ సినీ మ్యూజిషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బల్లేపల్లి మోహన్. తొలి మలిదశ ఉద్యమాల్లో కవులు కళాకారులు ముఖ్య భూమిక పోషించారని గుర్తు చేశారు. ఈ వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. జే జే హే తెలంగాణ పాటను అందశ్రీ ఏ కీరవాణి ఎంపిక చేశారని తెలిపారు. సంగీత దర్శకుడి ఎంపికలో తన పాత్ర లేదు అని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గీతంగా జే జే హే తెలంగాణను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఈ పాటకు మ్యూజిక్ కంపోజ్ చేసే బాధ్యతను ఎంఎం కీరవాణికి అప్పగించారు. ఇప్పుడు ఇదే వివాదంగా మారింది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక అయిన జే జే హే గీతాన్ని పక్క రాష్ట్రం వాళ్లతో పాడించడం చారిత్రక తప్పిదం అవుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమమే మన అవకాశాలు, మనకు రావాలని అని అలాంటిది ఈ అవకాశాన్ని ఏపీకి చెందిన వారికి ఎలా ఇస్తారంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయలాగా మారిందని ఎక్స్ లో ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణలో ప్రముఖ కళాకారుడు లక్ష్మణ్ తయారు చేసిన రాష్ట్ర రాజముద్రలో తెలంగాణ చరిత్రకు సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకలైన కాకతీయ కళాతోరణం చార్మినార్ ఉంటే అది రాచరికపు పోకడ అనడం సరికాదన్నారు. అసలు ముఖ్యమంత్రికి గాని ఆయన మంత్రిమండలిలో ఒక్కరికైనా రాష్ట్ర గీతంలో ఏమున్నదో తెలుసా అని ప్రశ్నించారు.